మనకేం చెప్పారంటే రాజ్యాంగంలో, అసెంబ్లీ నుంచి ఏదైతే వస్తుందో ఒపీనియన్ను దాని మీద చర్చించి పార్లమెంటు నిర్ణయం తీసుకోవాలి. క్లియర్గా ఏమని చెప్పారు మీకు ఒక్క నిమిషం చదివి వినిపిస్తాను. అసెంబ్లీలో తీర్మానం చేసి ఏదైతే పంపిస్తారో, ఇది యాక్ట్, ఇది యాక్చువల్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 3 విచ్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఎగ్జిస్టింగ్ ప్రావిజన్స్ ఆఫ్ సెక్షన్ 290 ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అండ్ విచ్ రిక్వైర్స్ ద వ్యూస్ ఆఫ్ ద లెజిస్లేచర్స్ ఆఫ్ ద స్టేట్స్ టు బి అసర్టైన్డ్ అండ్ ప్లేస్డ్ బిఫోర్ ద పార్లమెంట్ ఈజ్ నెససరీ టు ఎనేబుల్ పార్లమెంట్ టు టేక్ ఇన్ టు అకౌంట్ సచ్ వ్యూస్ బిఫోర్ కమింగ్ టు ఎనీ డెసిషన్. ఇట్ వుడ్ హవెవర్ బి ఓపెన్ టు పార్లమెంట్ ఐదర్ టు యాక్సెప్ట్ ఆర్ టు రిజెక్ట్ ద వ్యూస్ ఎక్స్ప్రెస్డ్ బై సచ్ స్టేట్స్. ఏవైతే వ్యూస్ ఎక్స్ప్రెస్ చేసి ఆ బుక్లో నేను చూపించానో 9072 వ్యూస్ పార్లమెంట్ ముందు పెట్టాలి, దాని మీద లోక్సభ డిస్కస్ చేయాలి. అందులో కొన్ని ఒప్పుకోవచ్చు, కొన్ని ఒప్పుకోకపోవచ్చు, అది లోక్సభ ఇష్టం. అసలు దీని ప్రసక్తే లేదు. బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు శాసనసభ తిరస్కరించింది అని చెప్పాలి, దాని ప్రస్తావన లేదు. ఇంత మొత్తం శాసనసభ వాయిస్ ఓట్ తోటి తిరస్కరిస్తే 35 సభ్యుల్లో 14 మందిని బయటపెట్టి మిగతా 11లో 7 మంత్రులు, లోపల ఉన్న సభ్యులు 4 7 మంత్రులు, 7 3 వెళ్ళలో ఉన్నారు. ఇవన్నీ కూడా రికార్డులో ఉన్నాయి. ఇంత దారుణం జరిగితే ఇప్పటి వరకు ఆ రోజు ఏం జరిగింది అన్న ప్రశ్న కూడా పెట్టలే. ఆ రోజు జరిగిన దాని మీద శాసనసభలో డిస్కషన్ చేయలే.